స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నుంచి ఒక ప్రాబ్లం చేద్దాం. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నాయి, సెకండ్ లెక్క. ఓకే, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 64009, దీనికి స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాడు. 64009కి స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాడు. దీనికి స్క్వేర్ రూట్ అడిగినప్పుడు మనం చేద్దాం, లెక్క చేద్దాం. 64009 దీనికి స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాడు. నేను చేసే మెథడ్ స్కూల్లో స్కూల్ బుక్స్లోనే ఇదే మెథడ్ ఉంటుంది. ఓకే, దీనికి షార్ట్ కట్స్ మెథడ్ అంటే ఏముండదు, దీనికి ఇది ఇదే మెథడే. అంటే షార్ట్ కట్స్లో మనకి ఎగ్జామ్ హాల్లో మనకి అంత ఉపయోగపడదు ఫ్రెండ్స్. ఓకే, షార్ట్ కట్స్ అనుకుంటాం కానీ షార్ట్ కట్స్ ఒకసారి మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత షార్ట్ కట్స్ మీకు అంత మీది ఒక ఒక సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి. ఎప్పుడైనా షార్ట్ కట్ ఉందా అంటే షార్ట్ కట్ మనకి మెథడ్ పనిచేయదు. ఓకే, షార్ట్ కట్ మెథడ్ పనిచేస్తుంది, బట్ ఏంటంటే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక సబ్జెక్ట్ పరంగా వెళ్తే మాత్రమే మనకి బాగుంటుంది. అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక టాపిక్ పరంగానే వెళ్తూ ఉండాలి, దానికి మళ్ళీ ఒక షార్ట్ కట్ అని అనుకో, మళ్ళీ దానికి మళ్ళీ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని గుర్తుంచుకోవాలి మళ్ళీ. ఓకే, ప్రతి లెక్కకు ఒక ఫార్ములా ఉంటుంది షార్ట్ కట్ అంటే. ఓకే, ఈ లెక్క చేద్దాం. నేను చెప్పే మెథడ్ స్కూల్ బుక్స్లోనైనా ఇదే మెథడ్ ఉంటుంది, ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్లోనైనా కూడా ఇదే మెథడ్ ఉంటుంది. ఓకే, దీన్ని చేద్దాం. దీన్ని రెండు రెండుగా డివైడ్ చేసుకోవాలి, దీన్ని రెండు రెండుగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి లిమిట్ అంటే మీకు ఇష్టం. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటి, ఇంకో అక్షరం ఉన్నా కూడా ఇంకోటి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు కాబట్టి ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్లో ఇదే ఉంది కాబట్టి నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, 2 2 4. ఓకే, ఇదంతా మనకి 2 ఉంటుంది. ఇక్కడ ఇది ఏం చేస్తే డబల్ అవుతుంది, 2 2 4 అవుతుంది. ఓకే, మళ్ళీ 2 డిజిట్సే దించుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 డిజిట్స్ మళ్ళీ లాస్ట్ ఇక్కడ దించుకోవాలి. ఓకే, తర్వాతకి మనం ఫామ్ 240 ఉంది కదా, 240కి ఎందులో పోతుందో చూసుకోవాలి మనం. ఓకే, 45 5 చూద్దాం. 5 5 25 5 5 25, 5 4 20 20 2 22, 225, 45 5 45 5, ఎంత వస్తుంది మనకి తీసేసి ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 240 225 పోతుంది దోశ మనకి 15 వస్తుంది, 15 09. ఓకే, ఇక్కడ దీన్ని చేసుకుంటాం. ఇది మళ్ళీ ఇది డబుల్ అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఓకే, మళ్ళీ 50లో ఎందులో పోతుందో చూసుకోవాలి, 503లో పోతుంది చూసుకోవాలి. చూసుకుందాం, 3 3 9, ఓకే, 3 0 0, 3 4 3 5 15. ఓకే, 15 09. ఓకే, ఈ 0 అంటే ఈ 5 ఉంది కదా, ఈ 5 ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ 3 వస్తుంది మనకి, ఇక్కడ 3 ఇక్కడ వేసుకోవాలి, 253 ఆన్సర్ అనమాట. అంటే మనకి లెక్క ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి మీకు ఈజీగా అనిపిస్తుంది. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ రావాలి, ఒకటి 1 1 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు లెక్కని. ఓకే, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని సెకండ్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.